అమ్మా రండి ఇటు ఉపాధి కనీస వేతనాలు 18,000 చలించాలి, పెండింగ్ ఉన్న బిల్లును వెంటనే చలించాలి, 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 పెండింగ్ లో ఉన్న భద్రతాలు కల్పించాలి, ఉద్యోగ భద్రతాలు ఇవ్వాలి, పిఎఫ్ ఈఎస్ఐ కల్పించాలి, కల్పించాలి, ఈఎఫ్ పిఎస్ వెంటనే కల్పించాలి. మారడానికి లేదు, మారిందన్నారు. మారింద మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు మారిందా? మారలేదు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు మారిందా? మారలేదు. మారిందన్నారు. మారలేదు. మారిందన్నారు. మారలేదు. ఇవ్వాలి కనీస వేతనాలు 18,000. ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి కనీస వేతనాలు 18,000. ఇవ్వాలి, ఇవ్వాలి, చెల్లించాలి, పెండింగ్లో ఉన్న బిల్లును వెంటనే చెల్లించాలి, చెల్లించాలి, పెండింగ్లో ఉన్న బిల్లును వెంటనే చెల్లించాలి, చెల్లించాలి. ఇవ్వాలి కనీస వేతనాలు. ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. మారిందన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు మారిందా? మారలేదు. మధ్యాహ్న భోజన సమస్యలు కార్మికుల సమస్యలు మారిందా? మారలేదు. ఇవ్వాలి కనీస వేతన 18,000. ఇవ్వాలి, ఇవ్వాలి, కల్పించాలి, ఉద్యోగ భద్రత వెంటనే కల్పించాలి, 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 ఉద్యోగ భద్రతలు వెంటనే కల్పించాలి, 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 ఉద్యోగ భద్రతలు వెంటనే కల్పించాలి, కల్పించాలి. ఇవ్వాలి కనీస వేతనాలు 18,000. ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎంఈఓ దగ్గర నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే కనీసం 1,000 రూపాయలు సరిపోతలేదు, కనీసం వేతనం ఇవ్వాలని ఈరోజు కనీసం వేతనం ఇవ్వాలి, అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. పక్కన ఉన్న పక్క రాష్ట్రాల్లో మొన్న దాకా వచ్చిన జగన్ ఈరోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇవాళ మధ్యాహ్న భోజనాలకు 3,000 ఇస్తుండు. మన ఇవాళ తెలంగాణ సాధించుకొని ఈరోజు తెలంగాణ కొరకు పోరాటం చేసి తెలంగాణ కొరకు అన్ని అంటే వదులుకొని ఇలా కనీసం వేతనం ఇస్తారా అని చెప్పి ఇలా మనకు కేసీఆర్ చెప్పడం ఇలా ఎంత ఈ దీని మీద మన ప్రేమ చూపిస్తున్నాని ఇలా మేము ఈరోజు తెలియజేస్తున్నాము. కానీ కనీసం వేతనం ఇవ్వకుంటే రానున్న కాలంలో ఖచ్చితంగా ప్రగతి భవన్ ముట్టాడి చేస్తామని ఈ సందర్భంగా మేము సిఐటు ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు తిరుపతి నాయక్, సిఐటు కోకనిన్నారు. మేము పని చేస్తున్నాం అంటే 18 సంవత్సరాల నుంచి చేస్తుంటే మమ్మల్ని పట్టించుకుండా లేదు, మమ్మల్ని కొంచెం అన్నా దరి చేర్చినట్లేదు. ఇట్లా ఉంటే ఎంతకాలం చేస్తాము? రోజు రోజువారి పనికట్టలు, పెంటలు, అవి గుట్టలు దవ్వుకుంటా వాళ్ళకి రోజు 200 వస్తున్నాయి. మేము 30 రూపాయలకు పని చేసుకుంటా, ఇంత ఎట్టి చాకరీ చేసుకుంటా, మళ్ళీ ప్రతి వారం 3 గుడ్లు పెట్టమని ఇట్లా అని అట్లని సతాయించుడు మమ్మల్ని. ఈ గతి పట్టిస్తున్నారు ఏందన్నట్టు అసలు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుందా? మరి గంగలవని అనుకుంటుందా? ఎందుకు ఇట్లని మమ్మల్ని అసలే నిర్లక్ష్యం చేస్తున్నది? తెలంగాణ అత్తే బతుకుతాము, తెలంగాణ అత్తే బతుకుతాము అని ఎంతో ఎన్నో ఆశలు పెంచుకున్నాము. మరి ఇట్లాంటి తెలంగాణ మాకు ఇప్పుడు 2 సార్లు గెలిచే మాకేం ఆధారం ఉన్నది? మమ్మల్ని ఎటు కాకుండా చేస్తున్నారు. 18,000 జీతాలు ఇచ్చి మాకు సచ్చదాకా పని ఉంచాలి, మాకు పని మీద గ్యారెంటీడ్ కావాలి, మాకు రక్షణ కావాలి, మాకు డాక్టర్ సర్టిఫికెట్ కూడా కావాలి, డాక్టర్ సౌలత్ కూడా కావాలి. మేము అట్లయితేనే చేస్తాం మంచిగా. పిల్లలకు మంచిగా చేసి పెట్టకుంటే అనొచ్చు, మంచిగా చేసి పెడుతున్నాం కదా, మాకు అభ్యంతరం ఏం లేదు. కాకపోతే అప్పుల పాలవుతున్నాం, ఇది ఒకటి భరించుకుంటానికి కష్టమవుతుంది. మంకాలి గంగావ అంతర్గామ సంజయ్ కుమారు మా ఊళ్ళోనే పుట్టిండు, సుద్దాల దేవయ్య, పెద్ద పెద్ద మంత్రులు పాడైనరు మా ఊళ్ళో, కానీ మమ్మల్ని ఆదుకున్నోళ్ళు లేరు, మా గుక్కెడు పెట్టినోళ్ళు లేరు. మేము పుట్టాడు సేవ చేస్తున్నాం, ఎండ నీడ అనక మేము అగ్గిల బుగ్గిల ఒక్కొక్క ట్రిప్పుకు ఒక డాక్టర్ కట్టెలకు 5,000 రూపాయలు
₹5,000 పెట్టి ఉన్న మాలంతా, నా తల్లిదండ్రులు చేపించిన మాలంతా నేను కుదబెట్టుకుంటా తెచ్చి పెడుతున్న పిల్లల కొరకు. మాకేమి ఆన్మాల్ లేదు, మాకు నిషాన్ లేదు, మాకు రుజు లేదు, రూపం లేదు. మేము ఇంత కష్టపడ్డ కానీ మమ్మల్ని తెలంగాణ రావాలి అని ఆడోళ్ళం మొగోళ్ళం అందరం తెలంగాణ కొరకు పోరాడి తెలంగాణకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని ఇంత గోస ఎత్తుండ్రు. మిమ్మల్ని గెలిపించడే మమ్మల్ని గోస కోసుకోవటానికి గెలిపించినాం. కేసు గారికి మేము ఎంత సేవ చేసినాం, పట్టంత సేవ చేసినాం. పుట్టడు తెలందాకా పొద్దుందాకా మేము ఉపాసం ఉప్పుడు వండుకుంటా, మేము పసారాలు చేసుకుంటా తిరుక్కుంటా ఓట్లేసినాం. ఇందుకొరకు వేసినామా? మమ్మల్ని మొదలే పట్టించుకుని లేదు కేసు గారు. మధ్యాహ్నం భోజనం అన్న ముచ్చట అది దాని రుజే లేదు, దాని రుజు అన్నదే లేదు, దానికి కథనే లేదు. అదే మరి కేసు గారికి మేమేం పాపం చేసినాము? అంగన్వాడీ వాళ్ళకు, ఆశా వర్కర్లకు, సఫాయిలకు, సుంకర్లకు, వీళ్ళందరికీ జీతాలు పెంచుతున్నాడు. మధ్యాహ్న భోజనం మేమేం పాపం చేసినాము? నీకు మేము ఓటేయలేదా? నిన్ను గెలిపియలేదా? నిద్ర ఆగారాలు పోగొట్టుకొని మేము నీ కొరకు పసారం చేసి ఎక్కడ మీటింగులు జరిగితే అక్కడికి మేము టాక్టర్ల మీద ఆటోల మీద ఉరికొచ్చినాం, బతుకమ్మలు ఆడినాం. బంగారు తెలంగాణ తెత్తనన్నావు, ఇదేనా నీది బంగారు తెలంగాణ? నీ తెలంగాణ పడివాడ, నీ తెలంగాణ మన్నివాడ. మమ్మల్ని ఎంత గోసవోసుకుంటున్నావు? సిగ్గులేదు గింతలు.